ఇవాల కుదాబక్షపల్లికి వచ్చిన సందర్భంగా రావడం ఆలస్యమైన మీరందరూ వందలాదిగా వచ్చి మా యువకులు మా ఆడబిడ్డలు పాల్వాయి శ్రవంతిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని జరిపించడానికి వచ్చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పాల్వాయి శ్రవంతి చెప్పినట్టు ఈ ఉప ఎన్నికలు శివన్నగూడెం చెర్లగూడెం ఊరు నిర్వాసితుల కోసం రాలే, ఈ ఉప ఎన్నికలు మునుగోడు అభివృద్ధి కోసం రాలే, ఈ ఉప ఎన్నికలు మునుగోడులో జూనియర్ కాలేజు, చోటుప్పల్లో డిగ్రీ కాలేజు, చోటుప్పల్లో మినీ ట్యాంక్ బండ్, లేకపోతే మీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టడానికో, లేకపోతే రాచకొండ ప్రాంతంలో ఆనాడు ఇందిరమ్మ మా లంబాడి సోదరులకు భూ పట్టాలు ఇస్తే ధరణి పేరు మీద దగా చేసి ఎందుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడానికి రాలే. ఇవన్నీ కాకపోయినా ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చినాయంటే అక్కడ ఎన్నుకున్న ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తాయి, ఇక్కడ ఆ ఎమ్మెల్యే కూడా రావలేదు, అట్లా కూడా ఉప ఎన్నికలు రాలే. మరి ఎందుకు వచ్చినాయి ఇవాళ మునుగోడుకు ఉప ఎన్నికలు? మీరు వేల మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తే మీ ఓట్లను ఢిల్లీకి వెళ్ళి కోట్ల రూపాయలకు అమ్ముకున్నందుకు ఇవాళ ఈ మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 8 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 8 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా, జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మన మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం లభించలే. మరి ఏ సమస్యలు పరిష్కరించకపోను చివరికి ఈ ప్రాంతంలో శివన్నగూడెం చెర్లపల్లి రిజర్వ్ ఈ చెర్లగూడెం రిజర్వాయర్ను ఆనాడు ముఖ్యమంత్రి గారు కూర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పండి గెలిపిస్తే ఆయన మాటలు నమ్మి 2014లో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. 2014 నుంచి దీన్ని ప్రాజెక్టు పూర్తి చేయలే, ఇక్కడ ఉండే భూ నిర్వాసితులను ఆదుకోలే, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలే. కానీ మీరు వేసి గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఫామ్ హౌస్ లో మందేసుకొని పండుకున్నాడు తప్ప మీ దగ్గరకు వచ్చి కూర్చేసుకొని కూర్చొని మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయలే. అందుకే ఇవాళ బొక్కలో ఉన్న ఎలుక పొగ పెడితే బయటకు వచ్చింది అన్నట్టుగా ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ తోడు బొక్కలో నుంచి బయటకు వచ్చింది. ఈ ఎన్నికలు దాటితే మళ్ళీ వీళ్ళెవ్వరు మన శక్తి దొరకరు. ఇవాళ ఇన్నాళ్ళు మోసం చేసినందుకు, ఇన్నాళ్ళు మా యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా దగా చేసినందుకు, మా రైతాంగాలకు రైతు రుణమాఫీ చేయనందుకు, మా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు, మా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వనందుకు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చినందుకు టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ దొరకబట్టుకొని చెట్ల కట్టేసి కొట్టాల్సిన సందర్భం వచ్చిందని నేను చెప్తున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆయన తొడుక్కోవడానికి చెప్పులు లేనోడు, వేసుకోవడానికి అంగి లేనోడు, తాగడానికి గంజి లేనోడు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు బెంజుకార్లలో తిరుగుతున్నారు. నిన్నమని పక్కనున్నాయనని గుండాయనని ఈడోలు పిలిచారు. నువ్వు తీసుకొని పోయి శ్రీలంకలో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టొచ్చినావు అని చెప్పి నిన్నమన్న ఈడోలు పిలిచారు. ఇవాళ మంత్రులను అందరినీ ఎక్కడికక్కడ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నిన్నగాక మన ఒక మంత్రిని చూసిన మీరు ఆలోచన చేయండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పెద్దలు జానారెడ్డి గారు, ఓ పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఓ పెద్దలు చిన్నారెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక బాధ్యత ఉండి సమాజంలో గౌరవంగా బ్రతికి నీతికి నిజాయితీకి మారు పేరుగా ఆ ఎల్ల మంత్రులుగా వీళ్ళందరూ ఉన్నారు. ఇయాలని కూడా ఆయనకి ఇయాలకి మా జీవనం నా జీవితంలో చొక్కాలో కానీ కడువాలో కానీ జీవన విధానంలో కానీ
ఈ సభకు మార్పు రాలే వాళ్ళ ఆయన వాళ్ళ ఇంటికాల నేను జగిత్యాల పోయినప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అన్న వాళ్ళ నాయనిచ్చిపోయిన చెక్క కుర్చీలో చెక్కపాలు వేసుకొని చెక్క కుర్చీలో ముసులు వచ్చిన వాళ్ళకి అందరికీ దరఖాస్తులు జీవనాన్ని పెన్ను తీసుకొని రాసుకున్నాడు 83లో ఎమ్మెల్యే అయినప్పుడు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించారు అత్యంత సామాన్యమైన జీవితం ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా వారు అదే నిజాయితీతో ఉన్నారు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ హైలో మంత్రుల గౌరవప్రదమైన వ్యక్తులు ఉంటే నిన్నమన్నోని చూసినాం మంత్రి వారు మంచిగా మనసు తెరిచి మాకు వస్తున్నారు ఓట్ వేయండి ఏమైనా సిగ్గునాలే కేసీఆర్ నీకు నీ మంత్రివర్గంలో ఓట్ల కోసం దిగజారి చిన్న చిన్న పిల్లలకు మందు రాయిపించే మంత్రులు నీ మంత్రివర్గంలో ఉన్నారంటే ఇంతకంటే దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా ఇక మందు పోయి మంచాలు వేసుకొని కూడా వచ్చారు నినమాన్ని వచ్చారు ఆడాల మంత్రులు ఆ పని కాబట్టి ఇవాళ పోల్చుకొని చూడండి 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఉన్న మంత్రుల విలువలు వాళ్ళు పాటించిన విధానాలు చూడండి ఇవాళ చంద్రశేఖర్ రావు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల విధానాలు చూడండి అందుకే ఇవాళ వాళ్ళే కాదు ప్రభాకర్ రెడ్డి చూడండి రాజ్ గోపాల్ రెడ్డి చూడండి రెండో తరం 50 ఏళ్ళు నిజాయితీగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి శ్రవణ్ చూడండి ఇవాళ ఈ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మీరు పరిశీలించండి వీళ్ళు లాభం దొరకకముందు కొంతమంది పుట్టక ముందే గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రి ఇవాళ నకరాల మాటలు మాట్లాడేటోళ్ళు కొంతమంది గోవర్ధన్ రెడ్డి గారు పెద్దలు మంత్రులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు పుట్టం కూడా పుట్టలే 50 ఏళ్ళు అధికారంలో ఉన్న నిరాడంబరమైన జీవితం ఈ పక్కనే బంగారు గడ్డ వాళ్ళ ఊరు ఆడ ఇల్లు ఉన్నది ఎన్నేళ్ళు అయిందో వాళ్ళ ఎన్ని భూములు ఉన్నాయని ఒకసారి చూడండి ఇంత నిజాయితీగా ప్రజల కోసమే పనిచేసిన గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళ నిజాయితీని కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వాసాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ టికెట్ ఇచ్చింది ఇవాళ కొంతమంది అంటారు సార్ ఎందుకు ఇచ్చారు సార్ టికెట్ సవంతపతి గారు పైసలు లేవు కదా నేను అడుగుతున్నా మా మిత్రుడు పైసలతోనే ఒకవేళ ఎన్నికలల్లో టికెట్ ఇస్తే పైసలు ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తే రేపటి నాడు ధూళిపేటల గుడంబ అమ్ముకునేటోడు దిచ్చుకున్నారుల గంజాయి అమ్ముకునేటోడు లేకపోతే ఢిల్లీలో హెరాయిన్ అమ్ముకునేటోడు లేకపోతే దుబాయ్లో ఉండే దావూద్ ఇబ్రాహీం ఈ దేశానికి నాయకులు అవుతారు మంత్రులు అవుతారు ప్రధానమంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని ప్రజలకు సేవలు అందించే సవంతికి ఇవాళ సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చారు అందుకే మా అక్కలు మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఈ మునుగోడు గడ్డ మీద 12 సార్లు ఎన్నికలు జరిగినాయి ఈ 12 ఎన్నికలల్లో ఈ గడ్డ మీద ఒక ఆడబిడ్డ కూడా గెలవలే అందుకే సోనియా గాంధీ గారి మునుగోడు గడ్డ మీద ఈసారి ఎట్లయినా ఒక ఆడబిడ్డను గెలిపించాలని పాల్వాయి శ్రవంతిని టికెట్ ఇచ్చి ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపించింది పాల్వాయి శ్రవంతిని గెలిపించడానికి మల్రేటి రంగారెడ్డి గారు జీవన్ రెడ్డి గారు నేను అన్న చెరుకు సుధాకర్ గారు కైలాష్ నేత మేమందరం ఇక్కడికి వచ్చినాం మేమందరం మీకు చేతులకి దండం పెట్టగలము మంచేందో చెడ్డేందో మీకు వివరించి చెప్పగలం బీజేపీతోనూ టీఆర్ఎస్ తోనూ పోటీలు పడి సీసలు వంచలేము పైసలు వంచలేము మేము సంపాయలే మేము పంచే పరిస్థితులు లేవు ఒకవేళ ఉన్నా ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు 12-14 ఏళ్ళ పిల్లలను జెండాలు పోయడానికి మందు సీసం దాపి ఇవాళ తాగుబోతులను తయారు చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ దిగజారం అందుకే మిత్రులారా మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా ఈ మునుగోడు నియోజకవర్గంలో 55% మహిళల ఓట్లు ఉన్నాయి 120,000 ఓట్లు ఆడబిడ్డలకు ఉన్నాయి మీరెవరిని అడుక్కోవాల్సిన పని లేదు ఎవరి ముందర చేయి చాచాల్సిన పని లేదు మీ ఆడబిడ్డను మీరు అనుకుంటే గెలుస్తుంది మీ ఆడబిడ్డ గౌరవం ఆత్మగౌరవం నిలబెట్టేది మీ చేతుల్లో ఉంది ఇవాళ ఆడబిడ్డకు అవకాశం వచ్చినప్పుడు మీరు మీ ఆడబిడ్డని ఆదరించకపోతే ఆశీర్వదించకపోతే పండుగ నాడు మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు సాదాశీల పెట్టి బొట్టు పెట్టే సాంప్రదాయం మన దగ్గర దీపావళి పండుగ దగ్గరలో ఉంది ఒక ఆడబిడ్డ ఇవాళ మీ దగ్గరకు వచ్చి చేయి చాచి మిమ్మల్ని అడుగుతుంది నాకు మద్దతు ఇవ్వండి నన్ను గెలిపించండి ఈ మునుగోడు నియోజకవర్గ సమస్యల మీద శాసనసభలో కడుపులో పేగులు దగ్గర కొట్లాడతా అని చెప్పి
సవర్ణి మీకు చెప్తుంది. అందుకే మా అక్కలు మా అమ్మని మా పెద్దమ్మని మా చెల్లెళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆడబిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి. ఆడబిడ్డ బలం ఏందో, ఆడబిడ్డ తెలివేదో నిరూపించుకోవడానికి మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ ఆడబిడ్డను మీరు గెలిపించుకుంటారో, మీ ఆడబిడ్డను మీరు ఓడగొట్టుకుంటారో మీ ఇష్టం. ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన బిడ్డను మీకు అప్పచెప్పాడు. మీరు సాదుకుంటారో సంపుకుంటారో మీ ఇష్టం అని చెప్పి మా అక్కలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. ఈ సమాజంలో మంచి బతకాలంటే పాల్వాయి స్రవంతి గెలవాలి. ఇవాళ మేము ఎన్నికలు ప్రచారం కోసం రాలే. ఈ సమాజానికి ఏది మంచిదో చెప్పడానికి పెద్ద జీవన్ రెడ్డి గారు వచ్చారు. 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితులు వారు ఎన్నా చూడలే. వారు కలలో కూడా తెలంగాణ కోసం కొట్టాడిన రోజు ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణకు దాపురిస్తాయని వారు ఊహించలేదు. వాళ్ళ కళ్ళ ముందనే వేగంగా ఉద్యమ స్ఫూర్తి కలిగిన తెలంగాణ పేకమేడలాగా కుప్పగూలిపోతుంటే ఆ బాధను భరించలేక వాళ్ళు ఇంత దూరం వచ్చి మనకి విజ్ఞప్తి చేస్తారు. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ మునుగోడు గడ్డ మీద నుంచే తెలంగాణలో మార్పు జరగాలి. ఈ మునుగోడు గడ్డ మీద నుంచే మందు సీసలకు నోట్ల పంపకాలకు సమూలంగా సమాధి కట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించాలి.